తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గత 7 సంవత్సరాల కాలంలో కాపుదనానికి పెద్దపీట వేసినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాల కాలంలో ఎప్పుడూ కూడా కాపుదనాన్ని పట్టించుకున్నటువంటి దాఖలా లేవు అది బీసీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు రెడ్లు కావచ్చు అగ్రవర్ణాలలో ఉన్నటువంటి చాలామంది వ్యవసాయదారులు కావచ్చు ఎప్పుడు ప్రభుత్వం వైపు చూసిన దాఖలాల్లో ఎందుకంటే వాళ్ళు ఆదుకునే పరిస్థితి లేదు కాబట్టి కానీ ఈనాడు ఆ పరిస్థితి లేదు 7 సంవత్సరాల కాలం వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ ఒకవైపు స్వాధీన 15,000 కోట్లు రైతు బంధు ద్వారా కానీ రుణమాఫీ కొరకు మరొక 5,000 కోట్లు ఇస్తూ 24 గంటల రైతులకు ఇచ్చే ఉచిత కరెంటు కొరకు మరొక 10,000 కోట్లు ఖర్చు పెడుతూ రైతు బీమా కొరకు మళ్ళా 1,400 కోట్లు ఖర్చు పెడుతూ రైతు పండించినటువంటి ప్రతి గింజను కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది ఈ దేశంలోనే ఆదర్శ వ్యవసాయానికి నాంది పలికింది కేసీఆర్ గారు ఇలాంటి ప్రభుత్వాలు దేశంలో ఎక్కడ లేవు అందుకనే దేశంలో ప్రగతిలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది కోవిడ్ వచ్చినా లేకపోతే ఎన్ని అవాంతరాలు ఏర్పడ్డా దేశం యావత్తు మైనస్లో జీడిపిలో పోయినప్పటికీ తెలంగాణ తెలంగాణ రాష్ట్రం మాత్రం మైనస్లో ఇది మనం అందరం గర్వించదగ్గటువంటి విషయం అదేవిధంగా ఆనాడు నిజాం పరిపాలనలో చూసిన ఎప్పుడూ కూడా మత కలవరాలకు అవకాశం లేదు ఆ తర్వాత ప్రజాస్వామ్యంలో హైదరాబాద్ స్టేట్ రావాలని సాయుధ పోరాటం ద్వారా ఉద్యమాలు జరిగినటువంటి గడ్డ తెలంగాణ గడ్డ నలభై ఎనిమిదిలోనే తెలంగాణ హైదరాబాద్ స్వతంత్ర రాష్ట్రంగా ఏర్పడింది 56 వరకు స్వతంత్ర రాష్ట్రంగానే ఉంది ఎప్పుడూ దుర్బుద్ధితో ఆలోచనలు చేసేటువంటి ఆంధ్ర పాలకుల కన్ను తెలంగాణ నిధుల మీద నీళ్ల మీద భూముల మీద కనబడదు మసు పూసి మారుడుకాయలు చేసి కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చెప్పు చేతుల్లో పెట్టుకొని తెలంగాణను ఆంధ్ర ప్రాంతం రెండు కలిపి ఆంధ్రప్రదేశ్ అవతరణ చేసింది ఆనాటి నుంచి 2014 వరకు తెలంగాణ ప్రజలు దోపిడీ గురైనారు మహాకవి దాశరథ గారు చెప్పినారు తెలంగాణ కోటి రత్నాల వీణ ఈ కోటి రత్నాల వీణను ఏ విధంగా దోచుకోవాలనేటువంటి ఆలోచనతోనే పాలకులు ప్రయత్నించారు 7 సంవత్సరాల కాలంలోనే వాళ్ళకి ఎక్కడ పాల్పోవడం లేదు తిరిగే తెలంగాణ భూముల మీద ఆస్తుల మీద నీళ్ల మీద దుర్బుద్ధితో కొత్త కొత్త పార్టీలు ఆవిర్భవిస్తాము తిరిగి ఇవాళ వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం మీదనే ఆరోపణలు చేసేటువంటి దుస్థితికి వచ్చినారు
ఎవరి హయాం కాలంలో మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి కమిషన్లు కొట్టినారు, ఎవరి హయాంలో వేట కొడవలు కత్తులు బాంబులు హైదరాబాద్లో తిరిగినాయి, ఎవరి హయాంలో హైదరాబాద్లో ఉన్న చెరువులన్నీ కబ్జాలకు గురైనాయి, ఎవరి హయాంలో అరాచకత్వం వేలింది, ఎవరి హయాంలో మత కల్లారాలు సృష్టించబడ్డాయి, ఇవాళ నీతి వాక్యాలు వల్లించి తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తాం. మేము అడుగుతా ఉన్నాం, చాలా చాలా మాట్లాడినారు, తెలంగాణ కృష్ణానది జలాలను దూసుకుపోవడానికి పోతుండి పాటు తీసింది ఎవరు? ఇవాళ ఆంధ్ర ప్రభుత్వం సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి శ్రీశైలం నుంచి నీళ్ళను దోయాలని ఆలోచన చేస్తున్నది ఎవరు? దాన్ని ఎందుకు ప్రశ్నించారు? తెలంగాణ ప్రజలు ఏమైనా అమాయకులు అనుకుంటున్నారా? తెలంగాణ ప్రజలు పోరాట యోధులు అనేటువంటి విషయం మర్చిపోదు. ఆనాడు సాయుధ పోరాటం కావచ్చు, 69 తెలంగాణ ఉద్యమం కావచ్చు, కేసీఆర్ నాయకత్వంలోని మలిదశ తెలంగాణ పోరాటం కావచ్చు, ఇవన్నీ కూడా మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి, ఆత్మవిమర్శ చేసుకోండి.